హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పెసరపప్పు హల్వా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. అలాగే దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. కొబ్బరి పెసరపప్పు హల్వాకి పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నాను. కొబ్బరి తీసుకునేటప్పుడు నొక్కు పెట్టి తీసుకోవాలి. అలాగే నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. నేను ఈ స్పూన్తో 3 స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతుంది, మాడకూడదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తని పిండిలా ఉండకూడదు, కొంచెం మురుంగా రవ్వలా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా సన్నని రవ్వలా ఉండాలి. ఇలా అయితే హల్వా తినేటప్పుడు బాగుంటుంది నోటికి అంటుకోకుండా. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు కొబ్బరి తురుముకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతగా నీళ్లు తక్కువైనవి అనుకుంటే ఇంకొంచెం చూసి పోసుకోవచ్చు, మరీ లూజ్ అవ్వకూడదండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొబ్బరి కూడా మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హల్వా చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. నెయ్యి గట్టిగా ఉంది కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నానండి. ఒకవేళ పలచగా ఉంటే గనక 4 స్పూన్లు వేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. బాదం పప్పుని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి, వీళ్ళ బాగా వేగినవి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బెల్లం, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, అది వేసుకోవాలి. ఇది ఇలా వేసుకున్నాక 1 స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. అలాగే యాలకులు కూడా వేసుకోవాలండి. నేను యాలకులు వేయడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంతగా నెయ్యి తక్కువ ఉంది అనుకుంటే 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే ఈ హల్వా చేసుకునేటప్పుడు ఇలాంటి మందపాటి గిన్నెలో చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇది దగ్గర పడడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చాక చివరిగా 1 స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కొబ్బరి పెసరపప్పు హల్వా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పెసరపప్పు వేయడం వల్ల కమ్మటి రుచితో చాలా బాగుంటుంది. 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.